తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద రేషన్ బియ్యంను అక్రమంగా తరలిసిన లారీని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో జొన్నాడ కాకినాడ వెళ్లే ఆర్ఎన్ఊ రోడ్డులో ఎస్ టర్నింగ్ వద్ద విజిలెన్స్ డీఎస్పీ ముత్యాల నాయుడు, సిఐ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ముందుగా అందిన సమాచారం మేరకు కృష్ణా జిల్లా కంచికచర్ల నుండి కాకినాడకు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న ఏపీ 16TU4537 నంబర్ గల లారీని విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. ఈ లారీలో సుమారు 17.50 టన్నుల రేషన్ బియ్యం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. हेलो हां फॉलो द स्टेटमेंट को रेडी